Welcome to 30 by 16 in Pratibha with the headlines. ATM లో బ్యాంకుల్లో ఇంకా నగదు కొరతే 44వ రోజు కొనసాగుతున్న నోట్ల కష్టాలు. తమిళనాడు సిఎస్ అక్రమాస్తులపై ఐటిఆర్ ఇవాల రామ్మోహన్ ను అరెస్ట్ చేసే ఛాన్స్. కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన టి అసెంబ్లీ జిఎస్టి మీటింగ్ కోసం ఢిల్లీకి ఆర్థిక మంత్రి ఈటెల. इवाड़ कलेक्टर तो भेटी का चंद्रबाबु विभजन समस्या नगद कष्ट चर्च मूडो रोजुक चेरक भवानी दीक्षल विरमण दुर्गम्म नामस्मरण तो मारमोगी इंद्रकीलाद्री सिंगल डिजिट उष्णोग्रत तो वणकी प्रजलु काश्मीर गड्ड सरस्सुलु శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ రోజు హైదరాబాద్ వస్తున్నారు. ప్రతి ఏటా డిసెంబర్ నెలలో హైదరాబాద్ కేంద్రంగా దక్షిణాది రాష్ట్రాల్లో రాష్ట్రపతి పర్యటించడం ఆనవాయితీగా వస్తుంది. నేడు నగరానికి చేరుకొన్న ప్రణబ్ ముఖర్జీ ఈ నెల 31 వరకు సికింద్రాబాద్ లోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. పర్యటనలో భాగంగా ఈ నెల 23న ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్స్ కమ్యూనికేషన్ కు హాజరవుతారు. 24న మహిళా దక్షతా సమితి కార్యక్రమంలో పాల్గొంటారు. 25న బెంగళూరులో జరిగే సాహిత్య సమ్మేళనం ప్రారంభ కార్యక్రమంలోను 29న తిరువనంతపురంలో జరిగే 77వ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సదస్సులోను పాల్గొంటారు. ఈ నెల 30న రాష్ట్రపతి నిలయంలో జరిగే ఎట్ హోమ్ కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులు రాష్ట్ర మంత్రులు అధికారులను కలుస్తారు. రాష్ట్రపతి ఈ నెల 31న తిరిగి ఢిల్లీ తిరిగి ప్రయాణమవుతారు. यूपी असेंबली एन्निकलु प्रतिष्ठात्मकंगा मारडंतो गेलुपु कोसं बीजेपी व्यूहालनु सिद्धं चेस्तोंदे. क्षेत्रस्थायिलो कार्यकर्तलनु उत्तेजपरचडानिकि ई रोजु प्रधानि नरेंद्र मोडी वाराणसीलो पर्यटिंचुनुन्नारु. स्थानिक डीजिल लोकोमोटिव वर्क्स कार्यालय वरणलो दादापु 20,000 मंदि बूथ स्थायि पार्टी कार्यकर्तलतो प्रधानि मोडी समावेशं कानुन्नारु. एन्निकल कोड त्वरलोने अमल्लोकि रावडानिकि मुंदु तानु प्रातिनिध्यं वहिस्तुन्न वाराणसी पार्लमेंट नियोजकवर्गंलो प्रधानिकि ई पर्यटन चिवरिदि कानुंदि. अंदुके वाराणसीलो प्रधानि पलु अभिवृद्धि कार्यक्रमालनु प्रारंभिंचनुन्नारु. बेनारस हिंदू यूनिवर्सिटीलो कैंसर सेंटर सूपर स्पेशालिटी हास्पिटल कु प्रधानि शंकुस्थापन चेयनुन्नारु. जय सरकार लो कीलक पात्र पोषించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు ఈ రోజు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. శశికళ వర్సెస్ పన్నీర్ సెల్వం రాజకీయాలతో కొంతకాలంగా హాట్ హాట్ గా మారిన తమిళ రాజకీయాల్లో ఇది ఊహించని ట్విస్ట్. అన్నాడీఎంకే లో కీలక సభ్యుడు టీటీడీ బోర్డు మెంబర్ శేఖర్ రెడ్డి ఇళ్లపై జరిగిన ఐటీ దాడులతో ఇప్పటికే ఉక్కిరిబిక్కిరైపోతున్న ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. ప్రభుత్వ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్న సీఎస్ రామ్మోహన్ ఇంటిపై జరిగిన ఐటీ దాడుల్లో భారీగా ఆస్తులు బయటపడడం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. అన్నానగర్లోని ఆయన నివాసంతో పాటు మొత్తం 13 చోట్ల దాడులు చేసిన ఐటీ అధికారులు భారీగా నగదును ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పన్నీర్ సెల్వం మొదటిసారి ఢిల్లీ వెళ్లిన వచ్చిన కొన్ని గంటలకే సీఎస్ ఇంట్లో ఐటీ దాడులు జరగడం సంచలనం కలిగిస్తోంది. తమిళనాడులో కలకలం రేపుతున్న సీఎస్ రామ్మోహన్ రావు ఇంటిపై ఐటీ దాడుల ప్రభావం ఏపీపై కూడా పడింది. చిత్తూరులో రామ్మోహన్ రావు బియ్యంకుడు బద్రీనారాయణ ఇంటి మీద కూడా ఐటీ దాడులు జరిగాయి. రామ్మోహన్ రావుకు సంబంధించిన ఆస్తుల పత్రాలు ఏమైనా బద్రీనారాయణ ఇంట్లో పెట్టారేమో అన్న కోణంలో సోదాలు కొనసాగుతున్నాయి. बीजेपी उद्देश्यपूर्वक ఐటీ దాడులు చేయించి తమను భయపెడుతోందని అన్నాడీఎంకే ఆరోపించింది. కేంద్రం ఉద్దేశపూర్వక ఐటీని సీబీఐని ఉసిగొల్పుతోందని దీన్ని ప్రజలు గమనిస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అయితే తమిళనాడులోని నేతలు అధికారులపై ఐటీ దాడులతో తమకు ఎలాంటి సంబంధాలు లేవన్నారు బీజేపీ సీనియర్ నేతలు. ఐటీ శాఖకు అందిన సమాచారం మేరకే ఈ తనిఖీలు జరుగుతున్నాయని వారు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వంపై మరోసారి మండిపడ్డారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. గతంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రిన్సిపల్ కార్యదర్శి ఇంటిపై దాడులు చేసి ఆయన్ని వేధించారు. ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు ఇంటిపై దాడులు చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు ఈ ప్రతీకార అనైతిక చర్యలు? దేశ సమాఖ్య నిర్మాణాన్ని ఇది నాశనం చేసినట్లేనని మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఎవరైతే డబ్బును వసూలు చేస్తున్నారో వారిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇళ్లపై ఎందుకు దాడులు చేయడం లేదని ఆమె ట్విట్టర్ లో ప్రశ్నించారు. అవినీతిని గట్టిగా వ్యతిరేకించాల్సిందేనన్న మమత బాధ్యతగల ప్రభుత్వాధికారి ఇంటిపై దాడులు చేయాలంటే అందుకు సరైన విధానాన్ని అవలంబించాలన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు ఇళ్లలో ఐటీ శాఖ అధికారులు దాడులు జరపడం రాష్ట్రానికే తీరని అవమానమని అన్నారు డీఎంకే నేత స్టాలిన్. వెంటనే సీఎస్ను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి మంత్రులకు సన్నిహితుడైన శేఖర్ రెడ్డి నివాస గృహాల్లో జరిగిన ఐటీ దాడుల్లో కోట్ల సంఖ్యలో కొత్త 2000 రూపాయల నోట్ల కట్టలు లభించాయని, ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు నివాస గృహం ఆయన బంధువుల ఇళ్లలో ఒకే సమయంలో ఐటీ దాడులు జరుగుతున్నాయని, కోట్లాది రూపాయల విలువైన నగదు నగలు స్వాధీనమైనట్లు వార్తలు వెలువడుతున్నాయని అన్నారు. భారీ మొత్తంలో డబ్బు బంగారం కూడబెట్టిన కేసులో టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆయనతో పాటు సోదరుడిని ఆడిటర్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితులను చెన్నై సిబిఐ కోర్టులో హాజరుపరచగా జనవరి 3వ తేదీ వరకు రిమాండ్ విధించింది. శేఖర్ రెడ్డి నివాసాలతో పాటు చెన్నైలోని అతని అనుచరుల ఇళ్లపై ఇటీవల దాడులు చేసిన ఐటీ శాఖ అధికారులు దాదాపు 100 కోట్ల రూపాయల విలువైన పాత కరెన్సీ, 20 కోట్ల విలువ చేసే కొత్త 2000 రూపాయల నోట్లను స్వాధీనపరుచుకున్నారు. అలాగే 100 కేజీల బంగారంతో పాటు భారీగా ఆస్తిపత్రాలను కూడా సీజ్ చేశారు. విచారణలో శేఖర్ రెడ్డి నుండి కీలక సమాచారం సేకరించిన అధికారులు దాని ఆధారంగా అతన్ని అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టారు. ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్ పార్ట్ 2కు ప్రణాళికలు రచిస్తోంది టీడీపీ. పార్ట్ 1లో వైసీపీ నుంచి 20 మంది ఎమ్మెల్యేలను ఒక స్వతంత్ర అభ్యర్థిని సైకిల్ ఎక్కించిన టీడీపీ ఆ తరువాత కొంత విరామాన్నిచ్చింది. ఇప్పుడు మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ను షూరు చేసింది అధికార పార్టీ. తాజాగా ఆపరేషన్ మొదలుపెట్టిన టీడీపీ ఇప్పటికే ఒక వికెట్ కూడా పడగొట్టింది. నంది అవార్డుల ఎంపిక కోసం ఏపీ సర్కార్ ఓ కమిటీని నియమించింది. 2012-2013 సినీ టీవీ రంగాల్లో అవార్డు గ్రహీతల ఎంపికకు కమిటీలు ఏర్పాటు చేసింది. 2012-2013 ఎన్టీఆర్ జాతీయ అవార్డు, బిఎన్ రెడ్డి, నాగిరెడ్డి, రఘుపతి వెంకయ్య అవార్డుల కమిటీకి 7 సభ్యులతో కమిటీ వేసింది. సభ్యులుగా రాఘవేంద్రరావు, బాలకృష్ణ, ప్రసాద్ ల్యాబ్స్ రమేష్, కృష్ణంరాజు, మురళీమోహన్, శాంతా బయోటిక్ ఎండి వరప్రసాద్ రెడ్డిని ఎంపిక చేసింది. 2013 నంది ఫిలిం అవార్డుల ఎంపికకు కోడి రామకృష్ణ నేతృత్వంలో 13 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటైంది. సభ్యులుగా శివపార్వతి, రవిబాబు, శేఖర్ కమ్ముల, చంద్రసిద్ధార్థ, ప్రమోద్ కుమార్, పోకూరి బాబురావు, శ్రీనివాసరాజు, వేమూరి రవి, ఉమామహేశ్వరరావు, ఎంఎస్ ప్రసాద్, పి రంగారావు ఎంపికయ్యారు. రైతు రుణమాఫీపై అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరిగింది. వ్యవసాయంపై స్వల్పకాలిక చర్చలో ప్రతిపక్ష నేత జానారెడ్డి, సీఎం కేసీఆర్ మధ్య మాటల తూటాలు పేలాయి. మంత్రి పోచారం రుణమాఫీపై స్పష్టత ఇవ్వలేదని జానారెడ్డి అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. బ్యాంకర్లు కొన్ని చోట్ల ఇబ్బందులు పెడుతున్న మాట వాస్తవమని ఒప్పుకున్నారు మంత్రి పోచారం. ప్రతిపక్షాలు చెప్పేవన్నీ చేయలేమని, ఒకేసారి రుణమాఫీ సాధ్యం కాదని ప్రకటించారు సీఎం. 4వ విడత రుణమాఫీ పూర్తయ్యాక రైతులకు లేఖలు ఇస్తామన్నారు. ప్రభుత్వ సమాధానాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ సభ నుంచి వాకౌట్ చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు బిల్లుకు అసెంబ్లీ ఆమోదాన్ని తెలిపింది. తెలంగాణ సీఎం కేసీఆర్ దత్తత గ్రామాలు ఎర్రవల్లి, నర్సన్నపేటల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గృహప్రవేశాలకు ముహూర్తం ఖరారైంది. ముఖ్యమంత్రి చేతుల మీదుగా సామూహికంగా గృహప్రవేశాలు జరగనున్నాయి. ముహూర్తాన్ని రేపు ఉదయం 7 గంటల తర్వాత ఖరారు చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామాలు ఎర్రవల్లి 480 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తయింది. వీటిని ప్రారంభోత్సవం చేయడానికి ముఖ్యమంత్రి వస్తుండటంతో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లలో బిజీ అయింది. సామూహిక గృహప్రవేశాలకు 500 మంది పురోహితులు పాల్గొని పూజలు నిర్వహించనున్నారు. 2 గ్రామాల్లో ఏర్పాట్ల పనులను యుద్ద ప్రాతిపదికన చేస్తున్నారు. వెల్కమ్ బ్యాక్. ఈ నెల 30 నుంచి వచ్చే ఏడాది జనవరి 5 వరకు మంత్రి హరీష్ రావు ఇజ్రాయిల్లో పర్యటించనున్నారు. ఆ దేశంలో సాగునీటి రంగంలో అనుసరిస్తున్న విప్లవాత్మక విధానాలు, సాంకేతిక పరిజ్ఞానంపై భారత ఉన్నత స్థాయి బృందం అధ్యయనం చేరింది. గతంలోనే ఈ పర్యటన ఖరారైనప్పటికీ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి వ్యక్తిగత కారణాలతో వాయిదా పడింది. తాజాగా ఇజ్రాయిల్ పర్యటనను ఖరారు చేస్తూ కేంద్ర ప్రభుత్వం మంత్రి హరీష్ రావుకు సమాచారం ఇచ్చింది. ఈ పర్యటన బృందానికి
కేంద్ర మంత్రి ఉమా భారతి నేతృత్వం వహించనున్నారు. బృందంలో మంత్రి హరీష్ రావు తో పాటు ఛత్తీస్‌గఢ్ మహారాష్ట్ర ఇరిగేషన్ మంత్రులు బ్రిజ్ మోహన్ అగర్వాల్, గిరీష్ దత్తాత్రేయ మహాజన్, కేంద్ర జలవనరుల శాఖ ఓఎస్డీ డాక్టర్ అమర్జిత్ సింగ్ లు ఉన్నారు. ఇకపై శ్రీవారి దర్శనం చేసుకోవాలంటే భక్తులందరికీ గుర్తింపు కార్డును తప్పనిసరి చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. భక్తులకు టీటీడీ అందిస్తున్న సేవల్లో పారదర్శకత పెంచడంతో పాటు అక్రమాలను అడ్డుకోవడానికి శ్రీవారి అన్ని సేవకుల నమోదు కోసం ఆధార్ కార్డును స్వీకరిస్తున్నారు. ఇప్పుడు ఇదే విధానాన్ని కాలినడక భక్తులకు కూడా అమలు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. నడక మార్గంలో తిరుమలకు చేరుకునే యాత్రికులకు గాలిగోపురం దగ్గర శ్రీవారి మెట్టు మార్గంలో వచ్చేవారికి 1200వ మెట్టు దగ్గర దివ్య దర్శనం టోకెన్స్ జారీ చేస్తారు. ఇకపై భక్తుడి ఫోటోతో పాటు గుర్తింపు కార్డు నెంబర్ను పొందుపరిచి దర్శన టికెట్లు జారీ చేయనున్నారు. నోట్ల రద్దుపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్న బీజేపీ విమర్శలకు పవన్ కళ్యాణ్ స్పందించారు. ఇంత అనుభవం ఉన్న మీరు నోట్ల రద్దు లాంటి ఘోరమైన నిర్ణయం ఎలా తీసుకున్నారని ట్విట్టర్లో ప్రశ్నించారు పవర్ స్టార్. తాను కేవలం ఒకటే ప్రశ్న అడుగుతున్నానని, క్యూలో నిలబడి మరణించిన వాళ్ల సంగతేమిటని పవన్ నిలదీశారు. తాము అడిగిన 5 ప్రశ్నలకు పవన్ సమాధానం చెప్పాలని ఏపీ బీజేపీ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్ నాథ్ సింగ్ ప్రశ్నిస్తే తాను అడిగే ఒకే ఒక్క ప్రశ్నకు జవాబివ్వాలని పవన్ కౌంటర్ ఇచ్చారు. జనవరి 1 నుంచి నగరంలోని ఫ్లెక్సీలు హోర్డింగ్లను తొలగిస్తామన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి. జీహెచ్ఎంసీ కార్యాలయంలో రాజకీయ పార్టీల నేతలు, యాడ్ ఏజెన్సీల నిర్వాహకుల అభిప్రాయాలను తీసుకున్న కమిషనర్ అక్రమంగా వీటిని ఏర్పాటు చేస్తే క్యాష్లెస్ చలాన్ ద్వారా ఫైన్ విధిస్తామన్నారు. అయితే ఈ నిర్ణయం ప్రతిపక్షాలను అణిచివేసే విధంగా ఉందని అభిప్రాయపడ్డారు పలు రాజకీయ పార్టీల నాయకులు. దీనికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు కమిషనర్ జనార్దన్ రెడ్డి. దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే నీట్ పరీక్షను 8 భాషల్లో నిర్వహించనున్నట్లుగా కేంద్రం తెలిపింది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, తమిళ భాషల్లో ప్రశ్నపత్రాలను ముద్రించనున్నారు. అంతేకాకుండా నీట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా అన్ని ఇన్స్టిట్యూషన్లలో సీటు పొందేందుకు అవకాశం కల్పిస్తున్నట్లుగా కేంద్ర ఆరోగ్య శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. బ్యాంకుల్లో పాత నోట్ల డిపాజిట్ నిబంధనలపై రిజర్వ్ బ్యాంక్ వెనక్కి తగ్గింది. డిసెంబర్ 30 వరకు పాత నోట్లతో 5,000 రూపాయలకు మించి డిపాజిట్ ఒక్కసారి చేసుకోవచ్చని ఆర్బీఐ మొన్న పేర్కొంది. తాజాగా నిన్న జారీ చేసిన ఉత్తర్వుల్లో ఈ నిబంధనను ఎత్తివేసింది. కేవైసీ సమాచారం ఉన్న ఖాతాదారులు బ్యాంక్ అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేకుండానే నగదు జమ చేసేందుకు అనుమతిచ్చింది. 5,000 రూపాయల పైబడి మొత్తాలను ఒక్కసారి మాత్రమే జమ చేయాలన్న నిబంధన కూడా కేవైసీ వివరాలు ఉన్న ఖాతాలకు వర్తించదని ప్రకటించింది. పెద్ద నోట్ల రద్దు అనంతరం ప్రజలను డిజిటల్ లావాదేవీల వైపు అడుగులు వేయించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు అందిస్తోంది. తాజాగా ఈ అంశంపై ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశాలు కూడా జారీ చేసింది. ఖాతాదారులు 1,000 రూపాయలకు పైగా జరిపిన ఆన్లైన్ లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేయొద్దని ఆదేశించింది. ఐఎంపీఎస్, యూపీఐ, ఎన్ఈఎఫ్టీపై ఎలాంటి రుసుములు విధించవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఆదాయ వెల్లడి పథకంలో బయటపడ్డ డబ్బును 55,000 కోట్లకు కేంద్రం సవరించింది. గతంలో ప్రకటించిన మొత్తం కంటే ఇది సుమారు 12,000 రూపాయల కోట్లు తక్కువ. ఐడిఎస్లో ఆదాయం వెల్లడించిన హైదరాబాద్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి పన్ను తొలి వాయిదాను డిపాజిట్ చేయకపోవడంతో ఈ సవరణ తప్పనిసరి అయింది. గతంలో ఈ వ్యాపారి 9,800 కోట్ల రూపాయల బ్లాక్ మనీని వెల్లడించారు. ఆయన భాగస్వామ్యులు ఇద్దరు ముగ్గురు సుమారు 2,000 రూపాయల నుంచి 3,000 కోట్ల రూపాయలను వెల్లడించారు. వీరంతా నవంబర్ 30లోగా మొదటి వాయిదా పన్నును చెల్లించాల్సి ఉండగా డిఫాల్ట్ అయ్యారు. ఇప్పుడు కొందరు డిఫాల్ట్ అవ్వడంతో 55,000 కోట్ల రూపాయలకు తగ్గించింది. మరోవైపు డిఫాల్ట్ అయిన వ్యక్తుల విషయంలో ఆదాయ పన్ను శాఖ చర్యలకు సిద్దమవుతున్నట్లుగా తెలుస్తోంది. విదేశీ మారక నిర్వహణ నిబంధనల ఉల్లంఘనకు గాను 5 బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ జరిమానా విధించింది. డాయిష్ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, బ్యాంక్ ఆఫ్ టోక్యో మిత్సుబిషి, ది రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్ ఇందులో ఉన్నాయి. గతంలో ఇచ్చిన షోకాజ్ నోటీసులకు సంబంధించి ఆయా బ్యాంకులిచ్చిన వివరణను పరిశీలించిన మీదట డాయిష్ బ్యాంక్పై 20,000 రూపాయలు, మిగతా బ్యాంకులపై తలో 10,000 రూపాయలు జరిమానా విధించినట్లుగా ఆర్బీఐ తెలిపింది. పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. కోల్కతాలో ఆర్బీఐ రీజనల్ ఆఫీస్ దగ్గర లాయర్స్ ఆందోళనకు దిగారు. ఆర్బీఐకి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పశ్చిమ బెంగాల్ న్యాయశాఖ మంత్రి మోలోయ్ ఘటక్ కూడా లాయర్ల నిరసనకు సంఘీభావం తెలియజేశారు. పేదల కోసం పెద్ద నోట్లు రద్దు చేశామని కేంద్రం చెబుతోందని, కానీ
ఈ 40 రోజులుగా పేదలే ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు ఘటక్ పెద్ద నోట్ల రద్దుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు సిద్ధమవుతోంది ఇందులో భాగంగా ఈ నెల 23న చలో వెలగపూడికి పిలుపునిచ్చిన కాంగ్రెస్ నేతలు విశాఖలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ధర్నాకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు ప్రజా సంఘాలన్నింటినీ కలుపుకుని తొలిసారిగా ఏపీ సెక్రటేరియట్ ఎదుట ధర్నా చేపట్టనున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా వెలగపూడిలో పెద్ద ఎత్తున తమ నిరసనను తెలియజేస్తామన్నారు కాంగ్రెస్ నేతలు మరో అంతర్జాతీయ సదస్సుకు విశాఖ నగరం వేదిక కాబోతోంది 2017 ఫిబ్రవరిలో డిజిటల్ ఇండియా అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నారు ఫిబ్రవరి 24 25 తేదీల్లో కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా విశాఖ స్టీల్ ప్లాంట్ సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించనున్నాయి దీనికి సంబంధించిన బ్రోచర్ తో పాటు వెబ్‌సైట్ ను కూడా విశాఖలో ఆవిష్కరించిన నిర్వాహకులు డిజిటల్ ఇండియా డిజిటల్ ఇన్ఫర్మేషన్ సైబర్ సెక్యూరిటీ గ్రీన్ ఐటీ స్మార్ట్ ఫ్యాక్టరీ వంటి అంశాలతో పాటు సాఫ్ట్‌వేర్ రంగానికి సంబంధించిన ఇతర అంశాలపై కూడా చర్చించనున్నారు వచ్చే ఏడాదిలో జరగబోయే ఈ డిజిటల్ ఇండియా సెమినార్‌కు ప్రపంచ దేశాల నుంచి పెద్ద ఎత్తున ప్రతినిధులు పాల్గొంటారన్నారు నిర్వాహకులు నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతి ఏటా ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కోరారు జేఏసీ కోదండరామ్ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో డివైఎఫ్ఐ ఏర్పాటు చేసిన నిరుద్యోగ గర్జన సభలో పాల్గొన్న ఆయన ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల కొరత తీవ్రంగా ఉందన్నారు ఎన్నికల లబ్ధి కోసం ఉద్యోగుల నోటిఫికేషన్స్ ను పెండింగ్ లో పెట్టడం సరికాదన్న కోదండరామ్ పోటీ తత్వాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు కూడా కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలన్నారు దశాబ్దాల కాలంగా పులివెందుల ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వైఎస్ కుటుంబం ప్రాంత రైతాంగాన్ని ఆదుకోలేదని ఆరోపించారు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి ఆ అవుకు టన్నెల ద్వారా గండిపేట ప్రాజెక్టులోకి వచ్చే నీటిని అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు ఎట్టి పరిస్థితుల్లో ఈ నెలాఖరుకు గండికోట ప్రాజెక్టు నుంచి పైడిపాలెం రిజర్వాయర్కు ట్రయల్ రన్ నిర్వహిస్తామన్నారు పులివెందుల ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలన్న చిత్తశుద్ధి టీడీపీకే ఉందన్నారు ముంపుకు గురయ్యే నిర్వాసితులు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు హైదరాబాద్ మసాబ్ ట్యాంక్ కాల్పుల కేసులో పోలీసులు పురోగతి సాధించారు బ్యాంకు సీఈఓపై కాల్పులకు కుట్ర చేసిన ఇంటి దొంగలేనని తేలింది డ్రైవర్ తమ్ముడే బ్యాంకు సీఈఓపై బుల్లెట్ కాల్చాడని నిర్ధారించారు పోలీసులు డ్రైవర్ డ్రైవర్ తమ్ముడు కలిసి దోపిడీకి ప్లాన్ చేశారనే కోణంలో డ్రైవర్ను విచారిస్తున్నారు కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ నడిబొడ్డును జరిగిన కాల్పుల ఘటన కలకలం రేపింది కృష్ణా భీమా సమృద్ధి బ్యాంక్ సీఈఓ మన్మద దాలియా ఇంట్లోకి ప్రవేశించిన దుండకుడు సడన్ గా కాల్పులు జరపడంతో మన్మద దాలియా కాలికి తీవ్ర గాయమైంది వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు కాల్పులు జరిపిన వెంటనే దుండకుడు పరారయ్యాడు మన్మద దాలియా నివసిస్తున్న అపార్ట్మెంట్ వాచ్మెన్ చుట్టుపక్కల వారిని విచారించిన దుండకుడి ఆచూకీ కనుక్కోలేకపోయారు పోలీసులు మన్మద దాలియాపై కాల్పులు జరిపి పరారైన దుండకుడి దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి ఆ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులకు కీలకమైన సమాచారం తెలిసింది విజయవాడ స్టేట్ గెస్ట్ హౌస్ ముందు కడప ఫాతిమా మెడికల్ కాలేజ్ విద్యార్థులు ఆందోళనకు దిగారు కోర్టు కేసు పెండింగ్ లో ఉందనే విషయాన్ని దాచిపెట్టిన కాలేజ్ యాజమాన్యం తమను అడ్మిట్ చేసుకుందని వాపోతున్నారు విద్యార్థులు ప్రస్తుతం తుది తీర్పు కాలేజ్ యాజమాన్యానికి వ్యతిరేకంగా రావడంతో 100 మంది విద్యార్థులు రోడ్డున పడ్డామంటూ ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారానే మెరిట్ ప్రకారం తాము ఆ కాలేజీలో అడ్మిషన్స్ తీసుకున్నామన్న విద్యార్థులు కాలేజ్ యాజమాన్యం చేసిన మోసానికి తాము బలైపోయామన్నారు అకడమిక్ ఇయర్ మధ్యలో తాము ఎక్కడికి వెళ్లగలమని ప్రశ్నించిన విద్యార్థులు తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు మంత్రులు కామినేని పల్లెలను కలిసే వరకు తాము కదిలేదే లేదంటూ బైఠాయించారు 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సిన సబ్సిడీ రుణాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు కేవీపీఎస్ నాయకులు నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించిన కేవీపీఎస్ బ్యాంక్ కన్సల్టెంట్ తెచ్చిన నేటికి 3000 మందికి సబ్సిడీ అందలేదని ఆరోపించారు అంతేకాకుండా జిల్లాలో 5000 రుణం ఇవ్వడానికి కూడా స్కీమ్లు ప్రకటించారని ఆవేదన వ్యక్తం చేశారు దీంతో తక్షణమే ప్రభుత్వం నిధులు విడుదల చేయాలన్నారు లేని పక్షంలో తమ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు
గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న డీఎంకే అధినేత ఎం కరుణానిధి క్రమంగా కోలుకుంటున్నారు. ఈ నెల 15వ తేదీన కావేరి ఆసుపత్రిలో చేరిన ఆయన ఆరోగ్యం మెరుగుపడిందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. ఆళ్వార్పేటలోని కావేరి ఆసుపత్రిలో ఆయన పూర్తిగా కాలుకుని కుర్చీలో కూర్చుని టీవీ చూస్తున్న ఫోటోను ఆసుపత్రి వర్గాలు విడుదల చేశాయి. యాంటీబయాటిక్స్ కోర్స్ పూర్తైన తర్వాత ఆయన్ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తామని చెబుతున్నారు వైద్యులు. మరోవైపు కరుణానిధి శుక్రవారం సాయంత్రం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని చెప్పారు ఆయన కుమార్తె రాజ్యసభ ఎంపీ కణిమొళి. సహారా బిర్లా డైరీ ముడుపుల వ్యవహారంలో స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ. మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ పర్యటనలో ఉన్న రాహుల్ మోహసానలో జరిగిన బహిరంగ సభలో ప్రధానిపై విరుచుకుపడ్డారు. చిల్లర డబ్బుల కోసం దేశం మొత్తాన్ని క్యూలో నిలబెట్టిన మోడీ సహారా బిర్లా ఎపిసోడ్పై ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు. మోడీకి లంచం ఇచ్చినట్లు సహారా బిర్లా ఒప్పుకున్నాయని ప్రభుత్వమే విచారణను తొక్కిపెడుతోందని ఆరోపించారు రాహుల్. వచ్చే ఏడాది యూపీలో జరగనున్న ఎన్నికల్లో విజయం సాధించేందుకు రెండు డీలు చాలన్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్. తాము చేసిన డెవలప్మెంట్, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న డిమానిటైజేషన్ నిర్ణయం తమ పార్టీని మళ్లీ అధికారంలోకి తెస్తాయన్నారు. సమాజ్వాదీ పార్టీ ములాయం కుటుంబంలో తలెత్తిన రాజకీయ సంక్షోభం అవన్నీ గతించిన విషయాలని అన్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత పరిస్థితులన్నీ మారిపోయాయని, ప్రస్తుతం ప్రజలకు పెద్ద నోట్ల రద్దు సమస్యలే ప్రధానంగా కనిపిస్తున్నాయని అన్నారు అఖిలేష్. ఐసిస్ దారుణాలకు అంతు లేకుండా పోతోంది. సిరియాలోని తమ అధీనంలో ఉన్న డెయిర్ ఎజర్ నగరంలో కుర్దులకు సాయం చేస్తున్నారనే ఆరోపణలపై నలుగురు పౌరులను తలకిందులుగా వేలాడదీసి కింద మంటలు పెట్టి దారుణంగా చంపేశారు. వందలాది మంది చూస్తూ ఉండగా ఈ దారుణం జరిగింది. కాగా కుర్దు దళాలకు సాయం చేస్తున్నారనే ఆరోపణలపై కొన్ని రోజుల కిందట ఈ నలుగురిని ఇస్లామిక్ స్టేట్ పోలీస్ విభాగం దివాన్ అల్ హిస్బా బంధించింది. ఐఎస్ ఉగ్రవాదులు తమ కోర్టులో వీరిని ప్రవేశపెట్టగా వారిని బహిరంగంగా వేలాడదీసి చంపేయాలని ఆదేశించింది.